దేశంలో పెద్ద పండుగలో ఒకటి వినాయకుని పండుగ. అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నిర్మాణంలో ప్రధానంగా ఆర్సినిక్, యాంటీనిమోని, లెడ్ సీసంతో ఏర్పడుతుంది. అదేవిధంగా షైనింగ్ రావడం కోసం కృత్రిమ సింథటిక్ కలర్స్ ఉపయోగించడం వల్ల నీటిలోని వనరులు నశించిపోతున్నాయి. కాబట్టి మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అని విద్యాసాగర్ రావు లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నా పేరు కనుకుంట్ల విద్యాసాగర్. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే రానున్నది వినాయక చవితి సంబరాలు. ఒక నెల రోజుల పాటు మన దేశంలో చాలా పెద్దగా జరుపుకునేటువంటి పండుగ. అయితే విఘ్నాలు తొలగించాలని చెప్పేసి వినాయక చవితి జరుపుకుంటాం. కానీ అదే క్రమంలో మనము ఆ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి వనరులను కలుషితం చేస్తున్నామని కూడా మనం అందరం కూడా పర్యావరణ స్పృహ కలిగిన వాళ్ళం గుర్తెరగాలి. ఏంటి అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది రసాయన నిర్మాణం చూసినట్లయితే దాంట్లో ఉండేటువంటి పదార్థాలు ఆర్సినిక్, ఆంటీనిమోని, లెడ్ ఇట్లాంటి సీసం ఇట్లాంటి పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు. వాటికి షైనింగ్ రావడానికి కృత్రిమ సింథటిక్ కలర్స్ను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిమజ్జనం ఫలితంగా ఆ విగ్రహాలు నీటిలో వేయడం వల్ల నీటి వనరులో దాదాపు 2 సంవత్సరాల పాటు కరగకుండా అదేవిధంగా ఉండిపోతుంది. మరి ఆ విధంగా ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఆ నీటికి కార్బన్ డైఆక్సైడ్ యొక్క వెదజల్లుతూ ఆక్సిజన్ని నశించేటట్లుగా చేస్తుంది. అదేవిధంగా వేడిని ఉత్పత్తి చేయడం ఫలితంగా జలచరాలు వాటిలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల వాటి మొక్కలు అవన్నీ కూడా నీటి వనరుల మీద ఆధారపడేటటువంటి అన్ని సమస్త జీవులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అవి చాలా వరకు చనిపోతున్నాయి కూడా. మరి ఈ నీటి వనరుల నుంచి వచ్చినటువంటి కాలువల ద్వారా పంటలకు వచ్చి ఆ పంటలు కూడా రసాయనాలతో నిండిపోయినట్లయితే ఆ పంటలు తిన్నటువంటి మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాం. ఆ విధంగా ప్రకృతిలో ఉన్న అన్ని జంతువుల పట్ల, అన్ని పక్షుల పట్ల, అన్ని జీవరాశుల పట్ల ప్రమాదకరంగా మారినటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రసాయనాలతో కూడినటువంటి సింథటిక్ కలర్స్తో కూడినటువంటి విగ్రహాలని ఈ నిమజ్జనం అనే పేరు మీద మనం కలుషితం చేయకుండా ఉండాలి. దానికి ఆల్టర్నేట్స్ అనేవి కూడా ఉన్నాయి. బంకమట్టితో చేసిన విగ్రహాలు పెట్టుకోవచ్చు, సహజమైన రంగులను వాడిన విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఆ విధంగా చైతన్యం చేయడానికి మేము 2005 సంవత్సరం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అనేటువంటి స్లోగన్ ఇప్పించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. ఆ విధంగా నల్గొండ జిల్లాలో కూడా చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణ వేదిక అనే సంస్థ ద్వారా మేము ఒక 14 సంవత్సరాలుగా చాలా చైతన్య కార్యక్రమాలు తీసుకొని అదేవిధంగా మట్టి విగ్రహం పెట్టుకున్న వాళ్ళకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం ద్వారా కూడా ఇంకా మరికొంతమందిని ప్రోత్సహించడం జరుగుతుంది. అది మా ఒక్కరి బాధ్యతే కాకుండా ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జనాల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ విధంగా మార్చాలి. ప్రజలందరినీ మార్చుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వాళ్ళమైతే